नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। करोना देबकु रिलायंस इंडस्ट्रीज कूडा कुदेलैंदि। मुड़िचमुरु धरलु भारीगा तग्गडंतो मार्च 31 तो मुगिसिन नालुगो त्रैमासिकंलो निकर लाभं 37% क्षीणततो 6546 कोट्ल रूपायल कनिष्ट स्थायि कावडं विशेषं। इक रिलायंस रीटेल, रिलायंस जियो विभागालु मेरुगैन पनितीरु कनबर्चिनप्पटिकी हाइड्रोकार्बन्स व्यापारं बलहीनपडडं कंपनी लाभालपै तीव्र प्रभावं चूपिंदि। दींतो तन पूर्ति पारितोषिकान्नि वदुलुकुंटुन्नट्टु रिलायंस चेयरमैन मुकेश अंबानी तेलिपारु। अलागे तोलि त्रैमासिकंलो उद्योगुलकु चेल्लिंचे नगदु बोनस्लु, प्रतिभा आधारित प्रोत्साहकालनु सैतं वायिदा वेस्तुन्नट्टु रिलायंस इंडस्ट्रीस् प्रकटिंचिंदि। ब्रेंट क्रूड आयिल धर मरोसारी रेंडु दशाब्दाल कनिष्ट स्थाई की पड़िपोयिंदि। डिमांड तग्गडं, सरिपड़नंत स्टोरेजी लेकपोवडंतो क्रूड आयिल धरलु भारीगा दिगुवस्तुन्नायि। प्रस्तुतं 18 डालर्लकु कास्त अटू इटूगा ट्रेड अवुतुन्न ब्रेंट क्रूड अति त्वरलोనే 10 డాలర్ల దిగువకు పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు। కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించడం చమురు ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది। డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడం, అదే సమయంలో ఉత్పత్తి భారీగా పెరగడం చమురు ఇండస్ట్రీకి స్టోరేజ్ సమస్య ఎదురవుతోంది। దీంతో రంగంలోకి దిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాలు ఇప్పటికే ఉత్పత్తిలో భారీ కోత పెట్టాయి। ఇది ప్రపంచ సరఫరాలో దాదాపు 10% గా ఉంది। కరోనా వైరస్ తో పలు దేశాలు లాక్డౌన్ విధించడంతో ప్రస్తుతం డిమాండ్ 30% కి పడిపోయింది। దీంతో రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పతనం కావొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి। కరోనా వైరస్ భయాలతో పాటు ఒపెక్ రష్యా దేశాల మధ్య చమురు ధరల విషయంలో నెలకొన్న విభేదాలు క్రూడ్ ఆయిల్ ధరలలో పతనానికి కారణంగా నిలుస్తున్నాయి। ఉత్పత్తి భారీగా పెంచేందుకు ఒపెక్ దేశాలు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా కలకలం అనూహ్యంగా వచ్చిపడి మొత్తం చమురు మార్కెట్ను మరింతగా డ్యామేజ్ చేసేసింది। మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలోనే అత్యంత దయనీయ స్థితి ఏర్పడింది। కానీ విని ఎరుగని రీతిలో మే ఫ్యూచర్లో స్పాట్ మార్కెట్ ధర -$40లకు పడిపోయింది। ఇది రెండు దశాబ్దాల కనిష్టం కావడం విశేషం। ఉత్తర అమెరికాలో ముడిచమురు నిల్వకు చోటు లేకపోవడంతో చరిత్రలోనే తొలిసారి ఈ స్థితి వచ్చిందని నిపుణులు చెప్తున్నారు। అన్ని దేశాల్లోనూ చమురు నిల్వల సామర్థ్యం దాదాపు 85%కి చేరుకుంది। మరోవైపు కొనుగోళ్లు భారీగా పడిపోవడంతో అదనంగా వస్తున్న చమురును ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది। ఎందుకోసం లార్జ్ ఆయిల్ ట్యాంకర్స్ షిప్లను ఉపయోగిస్తున్నారు। ఈ తరహా సూపర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగి ఇప్పుడు వాటి ఫ్రైట్ రైట్స్ ఇప్పుడు రెట్టింపైపోయాయి। ఇప్పటికే అనేక దేశాలు భారీగా నిల్వలు చేసుకోవడంతో ఫ్యూచర్లో స్పాట్ మార్కెట్ ధర మరింతగా క్షీణించింది। ఇప్పుడున్న పరిస్థితులపై వీలైనంత త్వరగా చర్యలు చేపట్టకపోతే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 10 డాలర్లను తాకడానికి కూడా మనం అతి సమీపం కాలంలోనే చూసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు। దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది। కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 35,000ను క్రాస్ చేశాయి। దీంతో ప్రజల రుణాల చెల్లింపు శక్తి గణనీయంగా తగ్గిపోతోంది। మరోవైపు 3 నెలల పాటు రుణ చెల్లింపులపై ఆర్బీఐ మారటోరియం విధించడంతో ఫైనాన్షియల్ సెక్టర్ తీవ్రంగా ఇబ్బంది పడనుంది। ఇలాంటి పరిస్థితిలో బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థల మనుగడపై అనేక అనుమానాలు వెలువడుతున్నాయి। దేశంలో ఇప్పుడు రుణాలకు చెల్లింపులను 3 నెలల పాటు నిలుపుదల చేయవచ్చంటూ ఆర్బీఐ మారటోరియం ఇచ్చిన సంగతి తెలిసిందే। అంటే ఈ కాలంలో బకాయిల వసూళ్లు గణనీయంగా తగ్గిపోతాయి। అయితే బ్యాంకులు ఈ విషయంలో కొంతమేర నిలబడగలిగే అవకాశం ఉన్నా బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలకు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కానున్నాయి। 3 నెలల పాటు వీటికి వసూళ్లు రాక దాదాపుగా శూన్యమైతే ఈ సంస్థలు సేకరించిన మొత్తాలకు మాత్రం వడ్డీలు చెల్లించాల్సిందే। అందుకే ఎన్బిఎఫ్సిలకు లిక్విడిటీ సమస్య ఎదుర్కానుందనే అంచనాలు వినిపిస్తున్నాయి। మరోవైపు కరోనా వైరస్ కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనే సత్తా మన ఎన్బిఎఫ్సిలలో చాలా కంపెనీలకు ఉందని నిపుణులు చెబుతున్నారు। 80% పైగా సంస్థలు ఈ పరిస్థితిని ఎదిరించి నిలబడేందుకు తగినంత లిక్విడిటీ కలిగి ఉన్నాయని అంటున్నారు। టాప్ 100 ఎన్బిఎఫ్సిలు షాడో బ్యాంకింగ్ సిస్టమ్ను అవలంబిస్తున్నాయని, అందుకే వీటికి రుణాలను రీపేమెంట్ చేసే సామర్థ్యం ఉందని విశ్లేషిస్తున్నారు। ఒకవేళ ఒత్తిడి ఎదురైతే బ్యాంకుల నుంచి ఫండింగ్ అందుకునేందుకు తగిన అర్హత ఉందన్నది వీరి వాదన।
ప్రజలకు ఇబ్బందులు తప్పకపోయినా మెజారిటీ సంస్థలు దీనిని తట్టుకొని నిలబడే శక్తిని కలిగి ఉన్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆరు నెలల కాలం పాటు ఆయా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నా ఆ తర్వాత ఎన్బిఎఫ్సీలు క్రమంగా కోలుకునే సత్తాను స్వయంగా కలిగి ఉన్నాయంటున్నారు. ఆ తర్వాత క్యాష్ ఫ్లోస్ పెరుగుతాయని అదే వీటిలో రికవరీకి కారణంగా నిలుస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం జూన్ నాటికి ఎన్బిఎఫ్సీలు దాదాపు 70,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉన్నా ఈ పరిస్థితిని అధిగమించడం ఖాయమేనని ప్రస్తుతం ఎన్బిఎఫ్సీలు స్వల్పకాలానికి సమస్యలు ఎదుర్కొన్నా 80% కంపెనీలు నిలదొక్కుంటాయని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్ తో అన్ని రంగాలు కుదేలవుతుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం మాత్రం నిరాటంకంగా విధులు కొనసాగిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతున్నాయి. లాక్డౌన్ స్థితిలో కూడా అత్యల్ప స్టాఫ్ తో పనిచేస్తున్నాయి. మరోవైపు యాప్ల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు కూడా తమ యాక్టివిటీస్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. లాక్డౌన్ పరిస్థితుల్లోనూ కస్టమర్లకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయి బ్యాంకులు. ఒకవైపు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను ప్రోత్సహిస్తూనే మరోవైపు తమ బ్రాంచీల్లో కూడా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అలాగే పేమెంట్ ప్లాట్ఫామ్స్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ సర్వీసులను కూడా జనం పొందుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఉద్యోగులు కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూనే ఆఫీసులు, బ్రాంచ్లు, ఏటీఎంలతో పాటు యాప్ల ద్వారా తమ సేవలను బ్యాంకులు కొనసాగిస్తున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ ను పాటించడం కోసం బ్యాంకులు దాదాపు సగం సిబ్బందితోనే కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. బ్యాంకులలో క్యూలైన్లను నిర్వహించడం కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించడంతో పాటు ఏటీఎంలలో నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్తున్న బ్యాంకులు కస్టమర్లు వీలైనంత తక్కువగా బ్యాంకులకు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపాయి. సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్లు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తుండగా అత్యవసరమైతేనే తమ బ్రాంచీలకు రావాలని కస్టమర్లకు సూచిస్తున్నాయి బ్యాంకులు. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్లలో దాదాపుగా అన్ని ప్రోడక్ట్లు, సేవలు అందుబాటులో ఉండడంతో కస్టమర్లు బ్యాంకు శాఖలకు రావాల్సిన అవసరం అంతగా ఉండడం లేదని చెప్పాలి. మరోవైపు కరోనా భయంతో కూడా కస్టమర్లు నేరుగా బ్రాంచ్లను సందర్శించడం తగ్గింది. ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్లను ఉపయోగించుకుంటూ వీలైనంత వరకు బ్యాంకుకు రాకుండా పనులు పూర్తి చేయాలని కస్టమర్లు భావిస్తున్నారు. మరోవైపు పేమెంట్ సర్వీసెస్ అందించే ఫోన్ పేటీఎం వంటి యాప్స్ కూడా నిరాటంకంగా సేవలు కొనసాగిస్తున్నాయి. నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల కొనుగోలలో డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించడం ద్వారా కరోనా కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. యూపీఐ సేవలు ఇందుకు ఉపయోగపడడంతో పాటు సేఫ్ అండ్ సెక్యూర్ గా లావాదేవీల నిర్వహణ సాధ్యమవుతోంది. కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా ఆన్లైన్లోకి మారిపోతోంది. ఈ సమయంలో విద్యార్థులు ఇంటి నుంచే సంసిద్ధులు కావడం ఎంతో ముఖ్యం. అయితే ఎంచుకునే సాధనం ఎప్పుడూ నాణ్యంగానే ఉండాలి. అప్పుడే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఈ సమయంలో ఐఐటి, నీట్ అభ్యర్థులను ఇంటి నుంచే పరీక్షలకు సంసిద్ధులు చేయడం కోసం లెర్నింగ్ ట్రీ డాట్ ఏఐ వినూత్నంగా ఆలోచించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆన్లైన్ ఎగ్జామినేషన్ను పరిచయం చేస్తోంది. కోవిడ్ సమయంలో విద్యార్థులకి సాయంగా నిలిచేందుకు లెర్నింగ్ ట్రీ డాట్ ఏఐ ముందుకొచ్చింది. వారి కలల్ని అందుకోవడం కోసం విద్యా వ్యవస్థలో కీలక మార్పుల్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆన్లైన్ ఎగ్జామినేషన్ను అడాప్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ సమ్మిళితం చేసి ఐఐటి, నీట్, ఎన్టీఎస్సీ విద్యార్థులకు మెరుగైన ఎంగేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ను అందిస్తోంది. విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కోసం సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ను లెర్నింగ్ ట్రీ డాట్ ఏఐ అందిస్తోంది. ఆయా అంశాల్లో విస్తారమైన విజ్ఞానం ఉన్న ఎక్స్పర్ట్ల ద్వారా రూపొందించిన ఈ ఎగ్జామ్స్ అభ్యర్థులకు సబ్జెక్టుపై జ్ఞానం పెంచుకోవడానికి, పరీక్షలకు సంసిద్ధులు కావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కోవిడ్ 19 కారణంగా మేము ఈ ప్లాట్ఫామ్ను స్టూడెంట్స్కి ఈ సంవత్సరం ఉచితంగా అందజేస్తున్నాం. లెర్నింగ్ ట్రీ నెక్స్ట్ జన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ గత 8 సంవత్సరాలుగా యూఎస్ఏలో ఈ లెర్నింగ్ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అందజేస్తున్నాము. మాకు చాలా క్లయింట్స్ ఉన్నారు. అందులో యారిజోనా స్టేట్ యూనివర్సిటీ, రోడ్ ఐలాండ్, అలాగే స్కూల్ డిస్ట్రిక్ట్స్ జార్జియా అవ్వచ్చు, నార్త్ డకోటా అవ్వచ్చు, సౌత్ డకోటా, ఈ స్కూల్స్ అందరికీ మేము సర్వీసెస్ అందజేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇండియాలో లెర్నింగ్ ట్రీ నెక్స్ట్ జెన్ పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మేము
ఆర్జీపీవి యూనివర్సిటీ అలాగే వైసీఎంఓయూ యూనివర్సిటీ వీళ్ళకి బీఈ బీటెక్ అలాగే పిహెచ్డి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే పేరు మోసిన విద్యాలయాలకు అలాగే స్కూల్స్కి ఎంట్రన్స్ టెస్ట్, టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మా ప్లాట్ఫామ్ ద్వారా. సమయ పాలన, సామర్థ్యం, వేగం, ఖచ్చితత్వం, స్ఫూర్తి ఆయా అంశాలపై పట్టు సాధించడంతో పాటు ఎలిమినేషన్పై కూడా ఈ ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ అవగాహన కల్పిస్తుంది. ఆయా అభ్యర్థుల వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా లెర్నింగ్ స్టైల్, ప్రాధాన్యతల్ని ఎంచుకునే సదుపాయం ఈ ప్లాట్ఫామ్లో ఉంది. ఈ సిమ్యులేషన్ టెస్టులకు ఒక్కో విద్యార్థికి 500 రూపాయలు మాత్రమే వార్షిక ఫీజును విధించటం ఎంతో ఆకట్టుకునే విషయంగా చెప్పాలి. అయితే కోవిడ్-19 లాక్డౌన్ కాలంలో www.learningtree.aiలో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. మా ప్లాట్ఫామ్ ద్వారా మీరు క్వశ్చన్ పేపర్ క్రియేషన్, క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా మా దగ్గర ఆన్లైన్ ప్రాక్టరింగ్ టూల్స్ ఉన్నాయి. అలాగే మేము ఎగ్జామ్స్ స్కోరింగ్ చేస్తాం, అలాగే రిజల్ట్స్ని పబ్లిష్ చేస్తాం. అది మేము అవసరమైతే బ్లాక్ చైన్లో కూడా పెట్టగలుగుతాం సర్టిఫికేట్స్. సో మా దగ్గర కంప్లీట్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ సొల్యూషన్స్ లెర్నింగ్ ట్రీలో ఉంటుంది. మీకు కావాల్సిన వాళ్ళు learningtree.ai కాంటాక్ట్ చేయవచ్చు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయం, యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలు కూడా లెర్నింగ్ ట్రీ అందిస్తున్న ఆన్లైన్ క్లాసులు, ఎగ్జామ్స్ సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. ఏఐ టెక్నాలజీ ఆధారంగా స్కూల్స్, యూనివర్సిటీలతో పాటు పలు సంస్థలు ఉపయోగించుకునేందుకు వీలున్న ఎగ్జామ్స్, ఆన్లైన్ క్లాసులు, ఈ లెర్నింగ్, మైక్రో క్రెడెన్షియల్స్ని లెర్నింగ్ ట్రీ ఆఫర్ చేస్తోంది. అమెరికాలో అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, రోడ్ ఐలాండ్ స్టేట్, నార్త్ డకోటాలతో పాటు జార్జియాలో కూడా లెర్నింగ్ ట్రీ ప్లాట్ఫామ్ ఆధారిత సర్వీసుల్ని ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణలో మొట్టమొదటి ఆదాబ్ నమస్తే కమ్యూనిటీ కిచెన్ ప్రారంభమైంది. సికింద్రాబాద్లోని సైనిక్ పురిలో ప్రారంభించిన ఈ కిచెన్ ద్వారా రోజుకి 500 మంది వలస కూలీలకు రోజుకి 2 సార్లు వండిన భోజనం అందిస్తారు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్, సొసైటీ ఫర్ అర్బన్ పావర్టీ ఎలిమినేషన్ అండ్ రీహాబిలిటేషన్తో పాటు ఇతర సంస్థలు కలిపి ఆదాబ్ నమస్తే కమ్యూనిటీ కిచెన్ను ప్రారంభించాయి. వచ్చే నెల రోజుల పాటు సైనిక్ పురికి 3 కిలోమీటర్ల లోపు పేదలకు భోజనాన్ని అందించనున్నట్లు ఆదాబ్ నమస్తే కమ్యూనిటీ కిచెన్ నిర్వాహకులు తెలిపారు. మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవాళ ఏం చూస్తున్నారు అనేది, దీస్ ఆర్ ఆదాబ్ నమస్తే కిచెన్స్. ఇక్కడ పైలట్ లాంచ్ అయింది విత్ ద పార్ట్నర్స్ సూపర్ అని, ఇక్కడ లోకల్ సైనిక్ పురి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 3 కిలోమీటర్స్ లోపల మనము ఫుడ్ ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయటం, దాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిటీ కిచెన్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ట్రావెల్ చేసే అవసరం లేదు. వాలంటీర్స్ ఎక్కడో ఫుడ్ చేసి ఎక్కడో క్యారీ చేసి అది క్రాస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్కి అది రిస్క్ ఉంటుంది. అందుకొరకు వీ నీడ్ టు కుక్, ఎక్కడైతే లేబరర్స్ ఉన్నారో అక్కడే మనం కుక్ చేసి అక్కడే సర్వ్ చేయాలనేది కాన్సెప్ట్ ఇస్ కమ్యూనిటీ కిచెన్స్. సో విత్ ఆల్ ద సోషల్ డిస్టెన్సింగ్ ప్రోటోకాల్స్, యాక్సెస్ రెస్ట్రిక్షన్ టు కిచెన్స్ మనం ఇక్కడ కమ్యూనిటీ కిచెన్ లాంచ్ చేసాము. ఇక్కడ డైలీ అబౌట్ 500 పీపుల్కి 2 టైమ్స్ మీల్స్ వెళ్తాయి అండ్ ఇక్కడ మనకు పోలీస్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ తోటి చాలా సపోర్ట్ దొరికింది. సో అందరం కలిపి ఒక టీమ్ వర్క్గా కూడా మేము ఈ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసుకున్నాము అందరి సహకారంతో. దానికి చాలా పెద్ద ఎత్తున టీఎస్ఐజీ నుంచి రాజుగారు కూడా వచ్చి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. చాలా అంటే ఎంతోమంది అక్కడ మైగ్రేట్స్ కన్స్ట్రక్షన్ లేబర్స్ ఉన్నారండి, వాళ్ళు రోజు వచ్చి మార్నింగ్ నైట్ కూడా భోజనం తిని వెళ్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వంకి వాళ్ళు చాలా మేము రుణపడి ఉంటాము అని చెప్తున్నారు. ఎందుకంటే మేము మా ప్లేసెస్లో ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ కూడా మాకు ఇంత వసతి కల్పించదేమో, బట్ తెలంగాణ సీఎం గారు, కేసీఆర్ గారు ఎన్నో విధాలు మాకు ఆదుకుంటున్నారు. పర్టికులర్ యాపల్ డెవలపింగ్ ఏరియా బాగా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, జార్ఖండ్ నుంచి, యూపీ నుంచి చాలామంది కన్స్ట్రక్షన్ లేబర్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన రాజ జనగాం గారు ముందుకు వచ్చారు, ఫండింగ్ వారు చేసిన తర్వాత రైట్ ఎన్జిఓ ఆర్గనైజ్డ్ ఫండింగ్ అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి కుక్ చేసి, ప్యాక్ చేసి సరఫరా చేద్దామని ఆలోచనతో ఇక్కడ నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. కోవిడ్-19 ఔషధ పరీక్షలకు సంబంధించి అమెరికాలో సానుకూల ఫలితాలు రావడం సెంటిమెంట్ను బలపరిచింది. దీనికి తోడు ఎఫ్ఎన్బో సిరీస్ క్లోజింగ్ నేపథ్యంలో షార్ట్ కవరింగ్ రావడంతో మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ వారంతో మార్కెట్లు లాభాల్లోనే కదలాడడంతో 9 ఏళ్ల తర్వాత ఒక వారంలో సూచీలు ఇంతలా లాభపడడం ఇదే తొలిసారి కావడం విశేషం.
వారం మొత్తం మీద సెన్సెక్స్ 2390 పాయింట్లు, నిఫ్టీ 705 పాయింట్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్, యూపీఎల్, ఓఎన్జీసీ, హిందాల్కోలు 17 నుంచి 23% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. టీమ్ లీజ్ సర్వీసెస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్ఈజీ, ఫ్యూచర్ రీటైల్లో 13 నుంచి 20% నష్టపోయి ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్లో ఉన్నాయి. ఇక వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది అనే అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలాగారి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. రాబోయే రోజుల్లో మాత్రం డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతుందా, ఐ డౌట్ ఇట్ అండి. తప్పకుండా ఒక కరెక్షన్ అనేది రావాలి. ఇదంతా కూడా సెంటిమెంట్ బేస్డ్, న్యూస్ బేస్డ్, లిక్విడిటీ బేస్డ్ బయింగ్ అనే చెప్పాలి. కానీ జెన్యున్లీ ఎకనామిక్ యాక్టివిటీ కంప్లీట్లీ జీరోకి వచ్చేసింది కంట్రీలో. పార్షియల్ లాక్డౌన్ ఎత్తిన తర్వాత ఎంత టైం పడుతుంది ఫర్ ద ఎకానమీ టు జంప్ బ్యాక్, డిమాండ్ ఎంతగా పెరుగుతుంది, ఏ సెక్టర్లో పెరుగుతుంది, అండ్ రిజల్ట్స్ అయితే డెఫినెట్లీ మనకి మార్చ్ క్వార్టర్ కొద్దిగా బాగున్నా కానీ జూన్ క్వార్టర్ అయితే కంప్లీట్ వాషౌట్ అనే చెప్పాలండి. ఆల్ బిజినెస్ హౌసెస్, ఆల్ కంపెనీస్, లిస్టెడ్ నాన్ లిస్టెడ్ అన్నీ కూడా. కాబట్టి ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్. ఇప్పుడు మనకు వచ్చే భయం కానివ్వండి, ర్యాలీ కానివ్వండి, ఇట్స్ డెఫినెట్లీ నాట్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్. డెఫినెట్లీ రాబోయే రోజుల్లో హెల్త్ కేర్ సెక్టరు, కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇటువంటివన్నీ కూడా పైనీర్ పొజిషన్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ అందులో కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అనేది జరుగుతుంది. హెల్త్ కేర్ ఈజ్ అ వాస్ట్ సెక్టర్ అండి. అందులో హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి, ఫార్మసిటికల్ కంపెనీస్ ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చే ఎఫ్ఎంసీజీ కంపెనీలో కూడా వాళ్లే చెప్పడం జరిగింది, హిందుస్థాన్ యూనిలివర్ ఇటువంటి వాళ్ళందరూ. ఇప్పుడు హైజీన్ అండ్ పర్సనల్ హైజీన్, హోమ్ హైజీన్ ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొత్త కొత్త రిలీజ్లు అన్నీ చేస్తారు. సో దట్ విల్ బి ఎ హ్యూజ్ బిజినెస్ గోయింగ్ ఫార్వర్డ్. సో తప్పకుండా అలాగే ఫార్మసూటికల్స్లో కూడా న్యూట్రాసూటికల్స్, వెల్నెస్, ఇల్నెస్ పక్కన పెట్టి వెల్నెస్ కూడా చాలా ప్రాధాన్యం వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బోత్ జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ తప్పకుండా కొద్దిగా వాల్యుయేషన్స్ పరంగా మనకి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. కాబట్టి అది కూడా కొద్దిగా వాపస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏవైతే మనకి ఇంకా కొద్దిగా ప్రొలాంగ్ లాక్డౌన్ మూలాన బాగా దెబ్బతింటాయో, హోటల్ రంగం కానివ్వండి, ట్రావెల్ అండ్ టూరిజం కానివ్వండి, అలాగే యూనో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కానివ్వండి, ఇటువంటి రంగాల్లో మాత్రం డెఫినెట్లీ ఇట్ టేక్ ఏ ఫ్యూ మోర్ క్వార్టర్స్ అండి. అంత ఈజీగా బిజినెస్ అందులో రాదు. సెకండ్లీ వాళ్ళ ఫండమెంటల్స్ అనేది బాగా వీక్ అయిపోయినాయి. ఎవరికైతే డెట్ ఉందో వాళ్ళు మాత్రం సర్వే అవ్వడం కూడా కష్టం, కాబట్టి అటువంటివి అవాయిడ్ చేయడమే మంచిది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో డెఫినెట్లీ లాస్ట్ 10-15 డేస్లో మనం కొద్దిగా ర్యాలీ చూసాం. అండ్ బయింగ్ అనేది కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్, బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్లో ఎక్కువ బయింగ్ రాలేదండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే మనం కొద్దిగా బయింగ్ చూసాం. కాబట్టి అక్కడ కూడా కొంచెం ఒక చిన్న పాజ్ తీసుకునే అవకాశం ఉంది, చిన్న కరెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ఒకటి అసెట్ క్లాసెస్, రిస్కియర్ అసెట్ క్లాసెస్లో మనకి గోల్డ్ అండ్ బుల్లియన్ కూడా చాలా ప్రాధాన్యం వచ్చిందండి. రీసెంట్ టైమ్స్లో పెరిగింది, అందులో కూడా కాన్సన్ట్రేటెడ్ బాయింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సో కొద్దిగా గోల్డ్ కూడా అందరూ తమ తమ పోర్ట్ఫోలియోస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎవ్రీ డిక్లైన్లో కొనొచ్చు, లేకపోతే కొద్ది కొద్దిగా కొంటూ వెళ్ళొచ్చు. రాబోయే 1 or 2 ఇయర్స్లో డెఫినెట్లీ అది కొద్దిగా డీసెంట్ రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. బట్ స్టాక్స్ మాత్రం ఒకవేళ మనం ఫియర్ ఆన్ మిస్సింగ్ అవుట్ అనేది, ఫోమో ఎఫెక్ట్ అనేది ఏం లేదండి. చాలామంది మనం లాస్ట్ 1 మంత్లో ర్యాలీ మిస్ అయిపోయాము, మనం కొనలేకపోయాము, లాక్డౌన్ అనండి, ఇంట్లో కూర్చుని మనం చేయలేకపోయాము అనే బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ అన్ని స్టాక్స్, అన్ని సెక్టర్స్ కూడా మళ్ళీ కరెక్ట్ అవుతాయి. కొద్దిగా అంతా కరెక్ట్ కాకపోయినా, క్రాష్ కాకపోయినా కానీ కరెక్షన్ వస్తుంది, మనకి అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి గ్రాడ్యువల్లీ రాబోయే 2 or 3 మంత్స్లో, అంటే నెక్స్ట్ క్వార్టర్ ఎలాగో రిజల్ట్స్ ఏమి బాగుండవు కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏదైనా మనకి ఈ ఉద్దీపన ప్యాకేజ్ కానివ్వండి, స్టిమ్యులస్ ప్యాకేజీలు అక్రాస్ ద కంట్రీ యూనో డిఫరెంట్ సెక్టర్స్కి కూడా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన, ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసిన, సెంటిమెంట్ పరంగా మళ్ళీ ఒక బూస్ట్ వచ్చే అవకాశం ఉంది. బట్ అటువంటిప్పుడు కొనకుండా స్టేబుల్గా ఉండి, కాస్త ప్రైస్ డిస్కవర్ అయినప్పుడు, ఒక 2-3 డేస్ స్టేబుల్గా ఉన్నప్పుడు కొనండి. అక్కడ నుంచి ఒక 10-15% ఎప్పుడైనా కానీ పడచ్చు అనే ఉద్దేశంతో బఫర్ మనీ ఉంచుకుని 2 or 3 price points కొనుక్కుంటే రాబోయే నెక్స్ట్ 2-3 ఇయర్ వ్యూలో ఉంచుకున్న వాళ్ళకి నెక్స్ట్ 3 to 6 మంత్స్ ఒక సదావకాశం. ఎందుకంటే 3-6 మంత్స్లో కొన్ని డ్రగ్స్, అంటే క్యూరేటివ్ డ్రగ్స్, ప్రివెంటివ్ వ్యాక్సిన్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అది సెప్టెంబర్లో కూడా వచ్చే అవకాశం ఉంది వ్యాక్సిన్ అనేది, ప్రివెంటివ్ వ్యాక్సిన్ అనేది కూడా కొన్ని కంపెనీస్ చెప్తున్నాయి. యూరోప్ అండ్ అమెరికాలో చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఫాస్ట్ ట్రాక్ ప్రయత్నాలు చేస్తున్నారు, హ్యూమన్ ట్రయల్స్ కూడా మొదలైనవి. అటువంటిది ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా సెంటిమెంట్ పరంగా బూస్టర్ వస్తుంది. ఇవారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి,
మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్ని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ని విశ్లేషించినట్లయితే మార్కెట్స్ లో ప్రస్తుతం ఒక లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్ ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలను కనుక మనం చూసినట్లయితే మొదటిది లిక్విడిటీ, రెండవది సెంటిమెంట్, మూడవది వాల్యుయేషన్స్. ప్రస్తుతం ఫండ్ హౌసెస్ దగ్గర మరియు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎక్కువ లిక్విడిటీ అనేది ఉండటంతో మరియు ప్రస్తుతం మార్కెట్ యొక్క స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉండటంతో ఈ లిక్విడిటీ అనేది ఈ చీప్ వాల్యుయేషన్స్ని అట్రాక్ట్ చేస్తూ మార్కెట్లో ప్రస్తుతం ర్యాలీ అనేది కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ఒక మిక్స్డ్ ట్రెండ్లో కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఏ రకంగా యుఎస్ మార్కెట్స్ నుంచి డేటా వస్తుందో మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యుఎస్లో జాబ్లెస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క డేటా నెగిటివ్గా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ స్టిములస్ ఈ జాబ్లెస్ డేటాకి అనుగుణంగానే స్టిములస్ ప్యాకేజీని యుఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేయడంతో మార్కెట్స్ ఒక పాజిటివ్ దిశగా రికవరీ దిశగా పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దాని యొక్క ప్రభావం మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే మార్కెట్స్ బాగా రికవర్ అయి ఉన్నాయి, ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తాం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్లో నెలకొన్నటువంటి లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్తో ఇండియాలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి యొక్క ప్రాఫిట్స్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి లాక్డౌన్ రిలీజ్ అవడంతో ఈ పెట్రోల్ మరియు డీజిల్ అదర్ ఫ్యూయల్స్ అనేవి ఒక నాన్ డిస్క్రిషనరీ ఐటెం కింద ఉండటంతో లాంగ్ రన్లో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉండటంతో వాటి యొక్క రిజల్ట్స్ మరియు ప్రాఫిట్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఎక్కడైతే క్యాష్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయో మరియు డివిడెంట్ ఈల్డ్ అనేది ఎక్కువగా ఉంటుందో అటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ రూరల్ సెంట్రిక్ సెక్టర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒకసారి మనకు మాన్సూన్ వచ్చినట్లయితే రూరల్ సెంట్రిక్ డిమాండ్ అనేది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ట్రాక్టర్ల రంగం మరియు ఫెర్టిలైజర్స్ రంగం ఇటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏబీ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు చూస్తూనే ఉండండి. వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.